ఇప్పుడు కరెక్ట్గా చేసి ఉంటే ఏంటి నా కోరిక, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం, విభజన జరిగింది సేమ్ అట్లాగే రాజధాని అక్కడ. ఈ హైదరాబాద్ ఫలితాలు తెలంగాణ అనుభవిస్తారు, లెట్ దెమ్ డూ ఇట్. మనం అక్కడ అదే మారిగా అమరావతిని, పోలవరాన్ని, ఇండస్ట్రియలైజేషన్ చేసి రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 1-2లో వెళ్ళాలి అనేది కోరుకుంటుంది, దానికోసం చేశాం. సరే వాళ్ళని అర్థం చేసుకోలేదా నేను చెప్పలేకపోయాను, రెండు జరిగాయి, దానివల్ల ఇబ్బంది పడ్డాం. 50% పాపులేషన్ సఫర్ అయ్యా అవుతున్నారు. నా బాధ్యత ఏంటి, మీరు అడుగుతున్న ఒక మాట, ఇంతవరకు తెలుగు కమ్యూనిటీలో సుదీర్ఘకాలం ఏ లీడర్ని అభిమానించారంటే అది నాకే దక్కుతుంది కదా. అది అది మాత్రం మొన్నటి సంఘటన తర్వాత మాత్రం అది అన్డిస్ప్యూటెడ్. దానికంటే నాకు ఏం కావాలి అంటే మీరు చెప్పింది అభిమానం, సుదీర్ఘకాలం ఆదరించడం, అదే నేను చెప్పేది. సుదీర్ఘకాలం తర్వాత కష్టం ఉన్నప్పుడు అండగా నిలవడం. సో అది తెలుసుకుంటూ కూడా మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఇక హాయిగా కాంట్రిబ్యూట్ చేస్తాను నా జీవితంలో చివరి ఊపిరినంత వరకు. తెలుగు కమ్యూనిటీ నంబర్ 1 కమ్యూనిటీ ప్రపంచం అంతా రాణించాలి. నంబర్ 1, నంబర్ 2 పేదరికం లేని తెలుగు వాళ్ళని చేయాలి. 0 పవర్టీ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ తెలుగు కమ్యూనిటీ. దే షుడ్ రూల్ వరల్డ్ అన్నట్టు ఉంటుంది. అన్ని రంగాల్లోనూ వాళ్ళు, అన్ని రంగాల్లో వాళ్ళే ఉండాలి. పేదరికం ఎవడు సఫర్ కావడు. కానీ ఇప్పుడు ఇందాకన్నారే జనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారనేది, మీకు ఆ జైల్లో ఉన్నప్పుడు అసలు